ఆపరేషన్ గరుడకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సీఎం చంద్రబాబే అని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆపరేషన్ గరుడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇలాంటి గరుడలు, పెరుగుబడలు చాలా వస్తాయని ఎద్దేవా చేశారు. ఏపీలో పరిస్థితి ఎంతలా దిగజారిందంటే చంద్రబాబు తుమ్మినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కుట్రేననే పరిస్థితి దాపురించిందని కన్నా ఎద్దేవా చేశారు. చట్టాన్ని చంద్రబాబు తన చుట్టంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులు పెరిగినప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలా తగ్గాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై మోపిదేవి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్పై హత్యాయత్నాన్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనను పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. జగన్పై దాడి ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందన్న భయంలో టీడీపీ నేతలు ఉన్నారని మోపిదేవి విమర్శించారు. ఢిల్లీ పర్యటనలతో చంద్రబాబు సాధించింది శూన్యమని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల సానుభూతి కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు.